ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా తెలివైనది. అందమైన ఇల్లు కట్టుకుంది. అందరూ అబ్బా ఎంత ముచ్చటగా ఉంది ఈ ఇల్లు అని మెచ్చుకునేవారు. ఆ అడవిలో ఒక పులి ఉండేది. అడవిలోని జంతువులు అన్నీ భయంతో వణికిపోయేవి. గాడిద కట్టుకున్న ఇల్లు కనపడింది. అరే భలే ఉందే, ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది, నీవు వెంటనే ఖాళీ చేయి. పులి మాటకి ఎదురు చెబితే ఏమవుతుందో గాడిదకు బాగా తెలుసు. నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను, అందులోకి మారిపోతాను. ఒకసారి నీ కొత్త ఇల్లు చూపించు చూద్దాం. పులిని కొంచెం దూరంగా పిలుచుకొని పోయింది. ఆ పొదల వెనుకే ఎవరికీ తెలియకుండా కొత్త ఇల్లు కట్టుకున్నా. అలాగా అని ఆ పొదల వెనుక ఒక పెద్ద లోతైన లోయ ఉంది. దానిని ఎగిరి ఒక్క తన్ను తన్నింది. దబీమణి లోయలో పడిపోయింది. పులిపీడ విరగడైనందుకు సంతోషంతో ఎగురు గంతులు వేశాయి. గాడిదను ఎత్తుకుని అడవంతా ఊరేగించాయి.